నమస్తే అండి ఇప్పుడు మీకు విషయం చెప్తా ఆ విషయం విన్న తర్వాత మీకు కొద్దిగా ఆశ్చర్యం వింతగా కూడా అనిపిస్తుంది గత విషయం ఏంటంటే మంత్రి గుడివాడ అమర్నాథ్కి నాన్ నాన్అబుల్ వారెంట్ ఎందుకు అన్న రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు కాదు రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ పదకొండున గుడివాడ అమర్నాథ్తో పాటు పలువురు వైసీపీ నాయకులు ప్రత్యేక హోదా రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ రైల్వే స్టేషన్లోకి అనాధికారికంగా ప్రవేశించారు ఈ సంఘటనపై వారి మీద కేసు నమోదైంది గత నెల ఇరవై ఏడున మంత్రి గారు ఆ వాయిదాకి వెళ్ళాల అందుకోసం అని చెప్పేసి నాన్ అబలబుల్ వారెంటీ జారీ ఎక్కడ విశాఖపట్నం అన్న అంత పెద్ద గొప్ప పోరాట యోధుడివి మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైల్వే జోన్ కోసం పోరాడాం ప్రత్యేక హోదా కోసం పోరాడాం మరి మీరు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు అవుతుంది శుభ్రంగా నువ్వు ఎమ్మెల్యే స్థాయి నుంచి మంత్రి స్థాయిలో వరకు నువ్వు ఎదిగేవు ఎదుగుదల నీలో కనిపించిందన్న రాష్ట్రంలో కనిపించలేదు మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదన్న పోరాటం అధికారంలో ఉన్నది నువ్వే కదా అంటే నువ్వు అంటే మీ పార్టీ మళ్ళీ నువ్వు నువ్వు అనుకునేవు వీరే కదా మనం చేయాలి కదా ఇప్పుడు పో పోరాటాలు అయిమా అనేసి మాట్లాడితే కోడిగుడ్లు పెట్టింది తొండల గుడ్లు పెట్టింది అంటే మొన్న దాకా అలాగే అనుకునే వాళ్ళు మేము కూడా సరే కోడిగుడ్లు కోడి గుడ్లు తొండగుడ్లు అని మాట్లాడుతున్నాడు అంత విషయపరిజ్ఞానం లేని వ్యక్తి ఏమోదే సరే కొత్తగా మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలనే తడపాట్లో అలా మాట్లాడుతున్నాడేమో అని అనుకున్నాం కదా తప్పితే నువ్వు ఇన్ని పోరాటాలు చేసావని చెప్పేసి నిజంగా మాకు తెలియదు నువ్వు పోరాటం ఏదో ఎన్నో కాదనట్లా మరి ఇన్ని పోరాటాలు నువ్వు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు చేసినప్పుడు అధికార పక్షాలు ఉండి నీకు ఏం పోయింది చేయాలి కదా మనం పది మందిని కదా వంద మందిని వేసుకుని రోడ్ ఎక్కువ ప్రత్యేక హోదా కోసం నీతో పాటు ఎంతమంది యువత కలిసి వస్తారు కదా అంటే అధికారం కోసం మనం ఎన్ని చేసేదన్నా మాట్లాడితే తోడు తొండగుడ్లు కోడిగుడ్లు అని మాట్లాడతాం నిజంగా నీ మాటలు విన్న తర్వాత మేమంతా ఏమనుకున్నాం తెలుసా సరేలే కొత్తగా మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆ కంగారులో మీడియా వాళ్ళందరూ అడుగుతున్నారు కొద్దిగా నర్వస్ ఫీల్ అవుతున్నాడు ఏదో ఒకటి మాట్లాడేస్తున్నారు అని చెప్పి అనుకున్నాం ఇది చూసిన తర్వాత అర్థమైందట ఆహా మనోడు గతంలో చాలా పోరాటాలు చేశాడు ఓన్లీ ఈ పోరాటాలన్నీ కూడా టీడీపీ మీద విషయం చెప్పడానికి మాత్రమే పనిచేసినాయి ఇప్పుడు మన అధికారంలో ఉండి కూడా పోరాటాలు చేయలేదంటే వీళ్ళు చేసిన పోరాటాలన్నీ కూడా ఉత్తత్తి పోరాటాలు అని చెప్పేసి అని అర్థమవుతుంది జనాలకి సో మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అన్న కేంద్రం మెడలు ఉంచేదని అన్నాడు కాబట్టి ఆ మెడలు ఉంచేసి ఆ ప్రత్యేక హోదా కోసం మనం ఎంపీలు ఇరవై ఐదు మంది ఎంపీలు రాజీనామా చేపిస్తా ఉన్నాం కదా ఆ ఇరవై ఐదు మంది కదా ఇప్పుడు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్నారు మీకు రాజ్యసభ సభ్యులతో కలిపి మొత్తం అందరూ రాజీనామా చేసేసి దేశం మొత్తం మన వైపు తిప్పుకున్న చూసి ఒక స్థాయికి తీసుకెళ్ళాలన్నా ప్రత్యేక హోదా సాధించానని ఒకసారి ఇదే విషయం వెళ్ళి జగన్నాథ్తో చెప్పు మాట్లాడు